నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న నాయకులకు కాలం కలిసి రావడం లేదు. ఇక పదవుల భర్తీయే తరువాయి అనుకుంటున్న సమయంలో కరోనా వచ్చి పడింది. అన్నింటికీ బ్రేక్ వేసింది. ఇంకా ఎన్నాళ్లకు తమకు పదవి దక్కుతుందో అని అంతా నిట్టూరుస్తున్నారు. 2018 చివర్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఆశావహులు నామినేటెడ్ పదవులు దక్కించుకోవచ్చని భావించారు. గత టర్మ్లో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారి పదవీ కాలం ముగిసింది. ఈసారి తమకు అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకున్నారు ఆశావహులు. అయితే అతి కొద్ది మందికి మాత్రమే మళ్లీ నామినేటెడ్ పదవి ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావస్తున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవులపై టీఆర్ఎస్ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. 2 నెలలుగా లాక్డౌన్ కారణంగా నామినేటెడ్ పదవుల ఆశావహులు పార్టీ పెద్దలను కలవడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నామినేటెడ్ పదవుల ప్రస్తావన చేయడం సరికాదేమో అన్న అభిప్రాయం కూడా కొందరు ఆశావహుల్లో ఉంది. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పడిపోయిన నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ రాజకీయ విమర్శలకు తావిస్తుందన్న అభిప్రాయం కూడా పార్టీలో వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నామినేటెడ్ పదవుల భర్తీకి కొంత సమయం పడుతుందన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా నామినేటెడ్ పదవుల కోసం గులాబీ పార్టీలోని ఆశావహులు వెయిట్ అండ్ వాచ్ అన్న ఆలోచనతో ఉన్నారు.